మేము మా పరిపాలన అదే మాదిరిగా కోట్ల రూపాయలు కట్టి బంజారా ఇల్లా బంజారా పేరు ఉంటే బంజారా ఆ బంజారా ఇల్లు కూడా బంజారా భవన్ వందల కోట్ల రూపాయలు కట్టి కూడా ఇలా ఒక బంజారా ఇల్లు బంజారాకు ఒక ధర మంచిగా తెచ్చుకునేటట్లు వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకునేటట్లు బంజారా ఇల్లే బంజారా భవన్ కట్టించిన ధరల కూడా మన సీఎం కేసీఆర్ గారు అన్ని రంగాల గత ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ ఉండే బీజేపీ ఉండే కానీ ఎప్పుడు గిరిజనులకు చేయలే. ఇప్పుడు కేంద్రం కూడా మోసం చేసేసి గిరిజన యూనివర్సిటీ ఇస్తా అని చెప్పి పార్లమెంట్ అనౌన్స్ చేసినందుకు కూడా మన బీఎల్ఏ మోసం చేసింది. కాబట్టి మనం ఎవరిని కూడా నమ్మొద్దు. మనకు మన సీఎం కేసీఆర్ గారు పెద్ద కొడుకు. మనమందరం కూడా మంచిగా సీఎం కేసీఆర్ గారు దాంట్లోనే టీఆర్ఎస్ పార్టీనే బాగా అభివృద్ధి చేస్తాం. గొప్పగా రావాలి. ఇంకా మీకు అందరికీ కూడా మంచి వ్యాపారాలు చేసుకొని మన పిల్లలను మంచి విద్యార్థులను బాగా చదివించుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలలో కూడా మనం ఇంకా రావాలని కోరుతున్నాం. జై తెలంగాణ. ఏమైనా మన 9 సంవత్సరాల దాని ముందు మనం చూసుకుంటే ఒక గిరిజన తాండాలు లేకుండే ఒక గ్రామ పంచాయతీ లేకుండే వాళ్ళ పరిపాలన లేకుండే వాళ్ళకి అభివృద్ధి లేకుండే కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా 3400 తాండాలు మన తెలంగాణలకు చేసుకొని వాళ్ళందరికీ కూడా ఎలక్షన్స్ పెట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఎంత చిన్నదైనా కానీ గ్రామ పంచాయతీ చేసుకొని అక్కడ ఎలక్షన్లు పెట్టుకొని మన తండాలకు అధికార పరిపాలన ఇప్పించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు ఈ తండా చూస్తున్నాం సైజం కంటే తండా చిన్న గ్రామం మంచిగా సుజాత కృష్ణ గారు మంచిగా పరిపాలిస్తున్నారు. అన్ని రకాలు కూడా కొట్లాడి మా గ్రామం తిరుగుదామని అన్ని కావాలని చెప్పి అన్ని కూడా రకాల అభివృద్ధి చేస్తుంది మా సుజాతమ్మ. ఏదేమైనా మనం చూస్తున్నాం మన పరిపాలన మన తండాలల్లా మనకు మంచి నీళ్లు కానీ తాగునీళ్లు కానీ సాగునీళ్లు కానీ 24 గంటలు.